హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మా అత్త ఏం చేస్తున్నాను మీకు డౌట్ వస్తున్నట్టుగా, మా అత్త ఇక్కడ బిర్యానీ చేస్తుంది అన్నమాట, చికెన్ బిర్యానీ. అత్త ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బాస్మతి రైస్ కలుపుకోవాలి. ఓహో, మురికిపోయి అంతవరకు కడుక్కోవాలి అత్తమ్మ. టూ టైమ్స్ కడుక్కొని నానడానికి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఈ సైడ్ పెట్టేసుకున్నాం అత్తమ్మ. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామా? పుదీనా వేసుకోవాలి. పుదీనా నెక్స్ట్ అత్తమ్మ. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు నెక్స్ట్ ఏంటి అత్తమ్మ? నెక్స్ట్ ఇందులో పెరుగు వేసుకోవాలి. కాడ ఆన్ చేసిన అత్తమ్మ. ఇప్పుడు ఏంది అత్తమ్మ? నెక్స్ట్ ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్కి పట్టేటట్టు కదా. మసాలా చికెన్ పీసెస్కి పడితేనే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అదిరిపోతుంది టేస్ట్. రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అందులోకి షాజీరా, మిరియాలు, ఇలాచీలు, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క ఈ నానబెట్టిన రైస్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇందులోకి మనం ఆయిల్ పోసుకోవాలి అత్తమ్మ. ఆయిల్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ అత్తమ్మ? 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది బాగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇందులో అంతమ్మ మన రైస్ మొత్తం బాయిల్ అయిపోయిందా?
పీసెస్ని మిక్స్ చేసుకోవాలి. రైస్ ఇప్పుడు మనకి 70% బాయిల్ అవుతుంది. రైస్ వాటర్ ఏం లేకుండా మనం ఇప్పుడు బిర్యానీలో యాడ్ చేసుకోవాలి. బిర్యానీ చికెన్లోకి యాడ్ చేసుకోవాలమ్మ. చికెన్లోకి వాటర్ రైస్ వాటర్ ఏం లేకుండా రైస్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా వేసేసి thank you.